చపాతీ చేద్దామని గోధుమ పిండి కలిపాను. ఇప్పుడే మళ్ళీ వాట్సాప్లో యూట్యూబ్లో వాటిలలో మొన్నేమో ఆశీర్వాద్ గోధుమ పిండిలో రబ్బర్ ఉందని వాళ్ళు వీడియో చూపించారు. ఈరోజేమో ఇప్పుడే పతంజలిలో కూడా ఉందని చూపించారు. మన ఇంట్లో ఉన్నదేమో ఇది కదా అన్నపూర్ణ ఆట, దీంట్లో కూడా ఏమన్నా ఉందా లేదా అని టెస్ట్ చేద్దామని ఇప్పుడే గోధుమ పిండి కలిపి టెస్ట్ చేద్దామని చూస్తున్నా. చూద్దాం ఇందులో కూడా ఉందా లేకపోతే ఏంటి, ఇది కూడా అదేనా అది కూడా కల్తీనేనా చూద్దామని చేస్తున్నా. చూద్దాం ఇందులో కూడా రబ్బర్ వస్తుందేమో చూసి. ఇంకా గోధుమ పిండి అనేది అసలు పూర్తిగా బ్యాన్ చేయాలన్నమాట ఈ షాపులలో, గోధుమ పిండి అన్నిట్లలో. ఇంకా ఏం తినాలో ఏం కొనాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం మనం. ఎలా తినాలో ఎలా కొనాలో, ఏ వస్తువులు తినచ్చో ఏ వస్తువులు తినకూడదో ఏమీ అర్థం కావట్లే. ఇది అదే పరిస్థితుల్లో ఉంది, ఇంకో సాగుతుంది. ఒక చపాతీకి సరిపడే అంత తీసాను, కడుగుతున్నాను. చూద్దాం ఇందులో కూడా మొదలైంది. ఇందులో కూడా రబ్బరు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారంటే అందరూ చేస్తారు, అన్నిట్లోనూ ఉంటుంది. ఇంకా కొంచెం కడుగుదాం, ఉంది లేకుండా అయితే లేదు, పూర్తిగా తీసి అప్పుడు చూద్దాం. కొంచెం ఒక చపాతీ కన్నా కొంచెం ఎక్కువ తీసాను, అయినా తక్కువ లేదు. అయిపోయింది ఇక గోధుమ పిండి పర్సంటేజ్ అయిపోయింది. ఇంకా ఉన్నది రబ్బరే. అదిగో కాస్త తెల్లగా వస్తున్నాయి. పర్సంటేజ్ అయిపోయింది, ఇక రబ్బర్ తేలింది. ఎక్కడన్నా పిండి వస్తున్నదా తెల్లగా, మామూలుగా నీళ్ళు వస్తున్నాయి. అయిపోయింది రబ్బర్ పిండి అయితే చేతి కంటుకుంటుంది. అసలు నీళ్ళు కూడా మామూలుగా వాటర్ వైట్ గా వచ్చేస్తున్నాయి. ఇంకా అయిపోయింది, ఇప్పటిదాకా పిండిలాగా వచ్చింది. ఇప్పుడేమో పిండిని కడిగితే ఏది మామూలు నీళ్ళు ఇదిగో వైట్గా. ఇంకా కడుగుదాం, ఇంకా కడిగితే ఇంకా ముద్దు ఉంది కదా, బోల్డ్ అంటుంది, నిమ్మకాయ ఎంతుంది. ఇంకో కడుగుదాం ఇంకేది మామూలు నీళ్ళు. అదొక రబ్బరు తేలింది పూర్తిగా, ఇంకా అసలు ఏమంటుకోవట్లేదు. అదొకటి రబ్బరు ఇది కాలి చూడు ఎలా ఉంటుందో. అదో శుభ్రంగా రబ్బర్ లాగానే కిచకిచలాడుతుంది, కీరికీరు మాట ఉంది. కాల్చి చూస్తే తింటే ఏముంది, పేగులు కంటుకుపోయి మన ఆరోగ్యాలు ఇంకా పాడైపోవటమే. ఏముంది హాస్పిటల్ పాలవటం, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కార్పొరేట్ హాస్పిటళ్ళకి పోయడము, ఆపరేషన్లు, అసలు ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇంత రబ్బరా ఒక చపాతీ కన్నా చూడు ఎంత ఉందో రబ్బరు. అంటే ఒక్క చపాతీలో ఇంత రబ్బర్ అంటే ఆశీర్వాద్ కన్నా పతంజలి కన్నా మించిపోయాడు అన్నమాట అన్నపూర్ణ ఆట వాడు.
చూడు ఎంత ముద్ద ఉందో చూడు. ఒక చపాతీకి సరిపోయే అంత ఇంత ఉంటే, రెండు చపాతీలు తింటే ఇంత ముద్దలు, రెండు చపాతీలు తింటే ఇంత. అసలు మనిషి కడుపు పేగులు ఏమైపోతాయి, క్యాన్సర్తో పుచ్చిపోక ఏమైతాయి, ఎందుకు రావు క్యాన్సర్లు? భారతదేశంలో క్యాన్సర్ పెరిగిపోయింది, క్యాన్సర్ పెరిగిపోయింది అని అంటే ఎందుకు పెరగదు? ఇగో చూడు దగ్గరికి వంట చేస్తుంటే ప్రతి దాంట్లోనూ, ప్రతి దాంట్లోనూ మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నదో, ఏ రకంగా మరి ఆఫీసర్స్ ఈ ఫుడ్ ఇది టెస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ రకంగా భారతదేశంలో ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారో, దీనికి అసలు ఎంత వాసన వస్తున్నదో చూడండి. రబ్బర్ కాలుతున్న వాసన, ఎంత రబ్బర్ వచ్చిందో చూడండి. ఒక్క చపాతీకి ఇంత రబ్బర్ వచ్చిందంటే, ఇక నాలుగు చపాతీలు తినేవాళ్ళైతే ఇంట్లో కాస్త కడుపు ఇదిగా ఉండి తినగలిగే వాళ్ళైతే గనక అసలు ఏ రకంగా వాళ్ళు బతికి బయటపడతారు? ఏం చేయాలి? ప్రతి దాంట్లోనూ కల్తీని, పంచదారలో కల్తీ, గోధుమ పిండిలో కల్తీ, పాల ప్యాకెట్లలో కల్తీ, అసలు ఎలా బతికి ఎలా బయటపడతారు మనుషులు? అగో చిట్టు చిట్టులాడుతున్నది, కడుపులో తిప్పేసే వాసన పరిస్థితి. ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలో, ఎలా చేయాలో చూసి మనం అసలు ఇటువంటి ప్రభుత్వాలని